తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ ప్రాంత రైతుల శ్రేయస్సు కోసం నిత్యం కృషి చేస్తున్నారని వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఈ ప్రాంత రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిత్యం కృషి చేస్తున్నారని ముసిపట్ల తిరుపతి రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి కలువల వాగుపై నూతన చెక్ డ్యామ్ నిర్మాణం కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుమారుగా 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా సోమవారం ఎంపీపీ చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన జరిపారు. ఈ శంకుస్థాపన అనంతరం ఎంపీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేసిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ ప్రాంత రైతుల శ్రేయస్సు కోసం గతంలో చెక్ డ్యాంలను నిర్మించారని, బ్రాహ్మణపల్లి పరిసర ప్రాంతాల రైతుల శ్రేయస్సు కోసం మరో చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడం హర్షణీయం, రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాయశెట్టి, లతా శ్రీనివాస్, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మారుమూల కుమరయ్య, సర్పంచ్ గాజుల స్వప్నతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లిలో కలవల ప్రాజెక్టు కింద దాదాపు 4 కోట్లతో మన గౌరవ మంత్రి వర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి వారు ఈటల రాజేందర్ అన్న సహకారంతో ఈరోజు బ్రాహ్మణపల్లిలో 4 లక్షల విలువైన ఈ చెక్ డ్యామ్ను నిర్మించడం జరుగుతుంది. గౌరవ జెడ్పీటీసీ, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ ఇరిగేషన్ ఆఫీసర్స్, గౌరవ అధికారులు అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మన గౌరవ మంత్రి గారు మన మండలానికి ప్రత్యేకించి ప్రత్యేక దృష్టి పెట్టి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన గౌరవ ఈటల రాజేందర్ అన్న గారి సహకారంతోనే మన అభివృద్ధి పదంలో మన వేణవెంక మండలు ముందుకెళ్తున్నది. మన మండలం ఈ రైతన్నుల కోసం ఇలాంటి చెక్ డ్యాములు తీసుకురావడము చాలా సంతోషకరము. మన గౌరవ మంత్రి వర్యులకు ఈ సందర్భంగా మా ప్రజా మండల ప్రజాప్రతినిధులు అందరి తరఫున, ప్రజల తరఫున అందరి సమక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో చెక్ డ్యాం శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి, అలాగే సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఇక్కడికి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, నాయకులకు, అలాగే మన శంకరపట్నం వైస్ ఎంపీకి, అలాగే మన సర్పంచ్ ఇక్కడ కల్వల అందరికీ, పేరు పేరున పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇక్కడ చెక్ డ్యాం శంకుస్థాపన చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చెక్ డ్యాం నిర్మాణాలు వల్ల మన రైతులు కానీ, మత్స్య కార్మికులు కానీ, రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఈ చెక్ డ్యాం నిర్మాణం ఉపయోగాలు ఏంటంటే, వర్షం నీరు వేస్ట్గా పోకుండా, బయటకు వేస్ట్గా వెళ్ళిపోకుండా, ఈ మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారు, మన కేసీఆర్ గారు రైతులకు, రైతుల పక్షపాతి కాబట్టి ఆయన ఆలోచించి ఈ చెక్ డ్యాంలను మనం నిర్మిస్తే రైతులకు, మత్స్యకారులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ నీరు అనేది వృధాగా పోకుండా అక్కడ నిల్వ ఉంటుంది కాబట్టి గ్రామాలలో బాయిలల్లో కానీ గ్రౌండ్ వాటర్ కానీ బాగా ఉంటుందని ఆలోచన చేసి